చెప్పారు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుంది అని. చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ దగ్గర రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆయన అక్కడ ఏదైతే ల్యాండ్స్ ఉన్నాయో గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు దండుకున్నారు. అది సరిపోలేదని చెప్పి అదే తరహాలో అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ల్యాండ్ పూలింగ్ అని చెప్పి లక్షల కోట్లు దండుకున్నారు. బాస్ చూపించిన మార్గంలోనే తెలుగుదేశం పార్టీ నాయకులు అదే బాట పట్టారు. ఉదాహరణకి అనంతపురం జిల్లాలో కియా ఫ్యాక్టరీ, ఏదైతే అంతర్జాతీయ కార్ల ఫ్యాక్టరీ, అనంతపూర్ జిల్లా ప్రజలకు మేలు జరుగుతుంది, వేల ఉద్యోగాలు వస్తాయంటే ఆ కియా ఫ్యాక్టరీకి ఆసరా చేసుకుని వారి బాస్ చంద్రబాబు నాయుడు చేసిన విధంగానే అచ్చు గుద్దిన విధంగా తెలుగుదేశం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ వెలుగులోకి వస్తుంది. మొన్న కూడా మీడియాలో వారు వచ్చి గగ్గోలు పెట్టుకోవడం జరిగింది. ఒక ఎకరా కాదు, రెండు ఎకరాలు కాదు, ఏకంగా 250 ఎకరాలు ఆ ప్రాంతంలో వారి ఎవరైతే చిన్న రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉన్నారో ఆ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులకు భయపడించి వారికి మీరు ఇవ్వకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేస్తాం, ఈ భూములు గవర్నమెంట్ అక్వైర్ చేసుకుంటామని ఆ రోజు వారు చెప్పారు. మాకు బ్లాక్ మెయిల్ చేశారు, చేసి మాకు బలవంతంగా మా భూములు మాకు ఇబ్బంది పెట్టి లాక్కోవడం జరిగిందని కూడా వెలుగులోకి వచ్చింది. అదేవిధంగా వారు గతంలో 4 లక్షలకే ఒక ఎకరా కొని దాదాపు 60 లక్షలు వరకు ఎకరా అమ్ముకున్నారని చెప్పి బయటకు వస్తున్నాయన్ని. ఏదైతే ఉదాహరణకు చెప్పాను పల్లె రఘునాథ్ రెడ్డి గారు 2011లో 250 ఎకరాలు 2011 గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ భూమి అక్వైర్ చేసుకుంది. హార్టికల్చర్ కంపెనీ, ఆ నార్త్ ఇండియా కంపెనీ. దానిలో 2014లో జి ఆదినారాయణ యాదవ్ అనే వ్యక్తి, ఒక బిజినెస్ మ్యాన్, 14లో అక్వైర్ చేసుకుంటే దాంట్లో సంప్రదించి దాన్ని తీసుకుంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎవరైతే ఐటీ మంత్రిగా ఉన్నారో ఆంధ్ర గవర్నమెంట్లో, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మైనార్టీ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారో, ఆ ఇన్సైడ్ ఆ వార్తలు తెలుసుకొని ఒకే బిట్టు 250 ఒకే ప్లాట్ 250 ఎకర్స్ ఉందని చెప్పి అది తను కైవసం చేసుకోవాలని చెప్పి ఆదినారాయణ గారికి పిలిచి బ్లాక్ మెయిల్ చేసి లేకుంటే ల్యాండ్ అక్విజిషన్ చేసుకుంటానని చెప్పి భయపడించి తను 2017లో 11/8/17 15 కోటి 15 లక్షలు ఇచ్చాడని చెప్పి వారు చెప్తున్నారు. ఆదినారాయణ గారు వాళ్ళకి డాక్యుమెంట్స్ నాకు ఇచ్చారు. అన్నా మీరు వాయిస్ తీస్తున్నారు, జగనన్న గారి ప్రభుత్వంలో ఎవరికైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేకూరుస్తాడని జగన్ గారి మీద మాకు నమ్మకం ఉంది. ఏ విధంగా అయితే అక్కడ అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ దగ్గర చేసే చోట జరిగిందో ఇక్కడ కూడా అది జరిపించాలా అని చెప్పి వారు కోరుకోవడం జరిగింది. పల్లె రఘునాథ్ రెడ్డి 11/8/2017లో ఎంటర్ అయ్యారు. అదేవిధంగా 24/5/16 అప్పుడప్పుడే ఆ కియాజ్ వస్తుంది. ఆ రోజు 1,40,00,000 బాలాజీ, శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా ఇచ్చారు. కానీ డాక్యుమెంట్లో ఎంటర్ అయింది పేరు మాత్రం తన పేరు,
పల్లె రఘునాథ్ రెడ్డి అని చెప్పి అగ్రిమెంట్ ఎంటర్ చేయడం జరిగింది. ఇది ఒకటి. రెండవది, మీ దృష్టికి తేవాలా ప్రజల దృష్టికి, ఏదైతే అగ్రిమెంట్ స్టాంప్ కొన్న తేదీ ఈ వీళ్ళు ఆర్టీఐ కింద అప్లై చేయడం జరిగింది. ఆర్టీఐ నంబర్ 1828/RTI/2019 2019లో ఇక్కడ ఉన్న సిఆర్ హరికృష్ణ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ కి కోరడం జరిగింది. ఏదైతే అగ్రిమెంట్ వీళ్ళు రాసుకున్నారో 19లో 100 రూపీస్ నాన్ జుడిషియల్ స్టాంప్స్, కే రాజమనోహర్ అనే స్టాంప్ వెండర్ తో ఆయన అప్లై చేసుకుంటే ఆయనకి ఇవ్వడం జరిగింది 100 రూపాయల స్టాంపులు. ఆ డేట్ ఎప్పుడైనా ఇచ్చిందని ఆర్టీఐలో కోరితే ఆర్టీఐలో ఈ ఇచ్చిన రిపోర్ట్ హరికృష్ణ గారు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు 2/7/19లో కె రాజమనోహర్ అనే అతను కొన్నాడు అని. ఈ కొనిన స్టాంప్ తీసుకొని ఏదైతే ఇప్పుడు ఆ భయభ్రాంతులు చేసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఒక డైరెక్టర్గా ఎంటర్ అయిన పల్లె రఘునాథ్ రెడ్డి గారు వారి ఇంకొక డైరెక్టర్తో వారి కంపెనీనే November 4, 2018కి డేట్ తో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు. కొనిన డాక్యుమెంట్ వచ్చి 2/7/19, అగ్రిమెంట్ రాసుకున్న తేదీ ఏది అంటే 19/4/18. ఆ మీడియాలో కూడా ఇంతకుముందు వచ్చాడు, మీడియాలో కూడా ఆయన కన్ఫెస్ చేశాడు, పల్లె రఘునాథ్ గారు అక్నాలెడ్జ్ చేశారు. ఏమని, ఇంతకుముందు వాళ్ళు కూడా కోర్టుకు పోవడం జరిగింది, ఆ అగ్రిమెంట్ ఒకటి బయట ఉంది, ఆ అగ్రిమెంట్లో చూడండి వీళ్ళు మోసం చేసి చేశారని. చట్టం తన పని తను చేసుకుని పోతుంది పల్లె రఘునాథ్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఏదైతే ఈ మాకు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం కొన్న తేదీ 2/7/19, మీరు అగ్రిమెంట్ రాసుకున్న తేదీ మీ కంపెనీలో మీరు భాగస్వాములు రాసిన కంపెనీ డేట్ 19/4/18. ఖచ్చితంగా ఇది ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్. ఇవి ఒక జవాబుదారి పొజిషన్లో ఉన్న వ్యక్తులు ఇంత దారుణంగా దిగజారని చెప్తే ఖచ్చితంగా ఏదైతే ల్యాండ్స్ టోల్ గేట్ దగ్గర నుంచి బాగేపల్లి చెక్ పోస్ట్ దగ్గర నుంచి చెన్నై కొత్తపల్లి వరకు ఏవైతే ల్యాండ్స్ తెలుగుదేశం పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే చిన్న చితుకు రైతుల భూములు లాక్కొని చిరు వ్యాపారులు చిరు రియల్ ఎస్టేట్ వ్యాపారుల భూములు మీకు ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకుంటామని చెప్పి తీసుకున్నారు, దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రభుత్వం కోరుతున్నాం. ఖచ్చితంగా అన్ని వెలుగుకు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఏదైతే చిన్నకారు రైతులు చిరు వ్యాపారస్తులు ఎవరైతే నష్టపోయారో వారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టుకున్న నమ్మకం ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిది ఖచ్చితంగా న్యాయం చేస్తుందని చెప్పి మేము భరోసా ఇస్తున్నాం.